ఉండవురా నిన్ను చూస్తుంటే నాకే ఆ ముద్దెత్తుంటే ఇక ఎల్లి చూస్తే ఏమంటుందా ఏమంటుంది మామా నిన్ను విడిచి నేను ఉండలేను మామా అంటుంది అది అయ్యా ఇదిగో పట్లు ముడిచి తెచ్చాను పట్లుకొచ్చే బాబాయ్ రేవు గడి కట్టుకెళ్ళి నా ఎందుకు ఇచ్చొస్తా చెప్పయ్యా బాబాయ్ ముందు రూపాలు మార్చుకోండి మళ్ళీ రూపాలు మార్చుకోవడం ఎందుకులే బాబాయ్య నువ్వు అట్టయ్యే ఉండు నేను ఇట్టయ్యే ఉంటా నమ్మిన వాళ్ళని మోసం చేయడం న్యాయం కాదు అలవయ్యమాట ఎక్కువగానే చేతిలో ఎన్నో దారి అప్పుడు చేయినప్పుడే సొన్న చూడని ఉంటాడా అని ఇదిగో బాబాయ్ నేను చెప్పినట్టుకుని రేవుపని చూసుకుంటూ ఇల్లు కనిపెట్టుకుంటూ పోకుండా ఉంటే కథ కూడా ఎంత మోసం అంటాడు మర్యాదగా వెళ్ళో లేకపోతే చెప్పడంటే ఏమనుకున్నామో ఏమో చెప్పడంటే తిప్పడు ఆవహార్యమా చెప్పడు మక్కలు ఎరగదంత ఈ పక్కన ఉన్న 10 మందిని పిలిచాడే పక్కలు ఎరగదంటారు రాసోరి పంట్లు కప్పగిస్తారు భద్రం భద్రం లేరాలే సరే సరే పొమ్మంటే అది బుద్ధి గలవుడి లక్షణం ఎల్లి నా ఎల్లి నే చెప్పడం పంపించా అన్ని విధాలా పడిపోయాను కోరుసు ఆ దుర్మార్గుడు ఎంత పనిచేశాడు స్వార్థం ఎంత బలవత్తరమైందో మానవుల్లో మంచితనం ఎలా మరుగున పడిపోయిందో చూసావుగా ఇప్పుడు నా రూపం కోసం వాడితో ఘర్షణ పడితే మన ప్రయత్నాలన్నీ భంగమవుతాయి కష్టాలను ఓరిమితో భరించినప్పుడు మనపై పగబోలిన విధిని జయించగలుగుతాం అయితే ఇప్పుడు కర్తవ్యం పద మా తండ్రి గారి వద్దకు వెళదాం పద స్వామి ఈ రూపంలో ఉన్న మిమ్మల్ని గుర్తించి వారు అసహించుకోకుండా ఆదరిస్తారా ఎందుకు నీకు అసందేహం వచ్చింది అంటే నువ్వు నన్ను అసహించుకుంటున్నావా స్వామి ఎంత మాట అన్నారు మీరు ఎలా ఉన్నా నా దైవం కట్టుకుందామనుకున్న నీకే లేని అసహ్యం కన్న తండ్రికి ఉంటుందా నీకు ఆ సందేహం అక్కర్లేదు మా తండ్రి నన్ను తప్పకుండా ఆదరిస్తాడు ఎల్లి నాతో సరసమాడేను అబ్బ మళ్ళీ మళ్ళీ నన్ను చూసేను ఎల్లి నాతో సరసమాడేను అబ్బ మళ్ళీ మళ్ళీ నన్ను చూసేను తల్లు పూలు పెట్టి గళ్ళ కోక గట్టి తల్లు పూలు పెట్టి గళ్ళ కోక గట్టి చల్లంగా నా సాయకొచ్చేను ఎల్లి నాతో సరసమాడేను అబ్బ మళ్ళీ మళ్ళీ నన్ను చూసేను
ఇదము చెడ్డోడినని ఎగతాళి చేసేది ఎట్టి మొగ మోడినని ఏమేమో కూసేది ఇయాల గనక నా సొగుసు సూచిందంటే నా సావిరంగా ఇయాల గనక నా సొగుసు సూచిందంటే ఎరగబడి నవ్వి నా శైలి గలిపేస్తాది ఎల్లి నాతో సరసమాడేను అబ్బ మళ్ళీ మళ్ళీ నన్ను చూసేను అబ్బ మళ్ళీ మళ్ళీ నన్ను చూసేను కులపోళ్ళు నన్ను చూసి గుమ్మెత్తిపోతారు మొనగాడి పిట్టని మారెత్తి చూస్తారు తిప్పయ్యగాడంటే తిట్టినోళ్ళంతాను చెప్పు కింద తేళ్ళు అయ్యేరు సైర గొప్పగా చెప్పుకొని పులిచేరు తిప్పయ్యగాడంటే తిట్టినోళ్ళంతాను చెప్పు కింద తేళ్ళు అయ్యేరు సైర గొప్పగా చెప్పుకొని మురిసేరు ఇంత చక్కని ఓడి ఎవడసే ఎవడసేయడని ఇంత చక్కని ఓడు ఎవడు చేయడని సంతలో జనమంత చప్పట్లు కొట్టారు తిప్పైకి జై ఎల్లి మొగుడు తిప్పైకి జై ఎల్లి నాతో సరసమాడేను అబ్బ మళ్ళీ మళ్ళీ నన్ను చూసేను తల్లు పూలు పెట్టి గళ్ళ కోక గట్టి తల్లు పూలు పెట్టి గళ్ళ కోక గట్టి చల్లంగా నా సాయకొచ్చేను ఎల్లి నాతో సరసమాడేను అబ్బ మళ్ళీ మళ్ళీ నన్ను చూసేను అబ్బ మళ్ళీ మళ్ళీ నన్ను చూసేను అదే చావే అట్ట నవ్వుతావు మైల్ బట్టలు చేయడానికి వెళ్ళాడు మళ్ళీ రానేలేదా ఏంటే కదా మళ్ళీ రావటానికి అదే చావే ఆయన రాత్రి బట్టలు చేయడానికి పంపిస్తానంటే మరేడి ఆ దెయ్యం చేతుల్లో పడ్డాడు రావచ్చు దేవుడు నా మొగుడిని చేసావురా భగవంతుడు ఆడలేనట్ట బతికేవరా భగవంతుడా భగవంతుడా దేవుడు దేవుడు నేనే నీ మగుండే చెప్పండి నువ్వు నా మగుడు ఇంకోసారి నా పూత పోసావంటే చీపరుచుకుని చిమ్మలేస్తాను ఇంతకు తెగిస్తావా ఇంట్లో ఉండిచ్చిన దానికి ఇంట అయిందంటావా ఇంట అయింది కదా ఈదురు అయింది ఇంటి కదా కలవ చేత రమ్మంటుంటే వాళ్ళని చెప్పితో మధ్య మన సరసలా అసలు మళ్ళీ తప్పు చేశామని ఆడ మాత్రం సరసాలు అడుగురా మొగుడు పెళ్ళాలి ఎవరైనా దాని చేయట్టుకున్నా ఇంకోటి చేయట్టుకుంటే ఈపు చెట్టు కొట్టు అంటే ఎరయన్నా రాత్రి గెలిచి ప్రాణాలు తోడేరు ఏమిటిది చూడదు నా మొగుడు లేకుండా చూసి ఏంటంటే అంటున్నాడు అది కదరా మొగుడు పెళ్ళాలి సరస వాడుకోవడం తప్ప నేను దీని మొగుడిని మళ్ళీ ఆ కూత కూర్చోమంటే మోసపడతా మొగుడు కాదు పొత్తులు కాదు సత్య ప్రమాణం చేసి చెప్తున్నాడు దొరా నేను దీని మొగుడిని కాదు దొరా దీని మొగుడు చెప్పయ్యా నిరంతర రక్షక పట పర్యవేక్షణలోనున్న ఈ రాజమందిరాన్ని రాకుమారి ఎలా తప్పించుకొని పోగలదు ఎవరు తప్పింపగలరు అదే అర్థం కావడం లేదు ఏ దుర్మార్గుడో మనలో ఒకడై మంచిగా నటిస్తూ మమ్మల్ని వంచిస్తున్నట్టున్నాడు తల్లి భువన సుందరి ఎక్కడున్నా ఉమా దుఃఖించకండి మహారాణి సేనాపతి వెంటనే భటులతో వెళ్లి రాకుమారి కోసం నగరమంతా గాలించండి పరిసరాలన్నీ పరిశోధించండి వెళ్ళండి అలాగే గురుదేవ గురుదేవ ఈ బాధ్యతను మీపై మోపుతున్నా శిరసావహించాను మహారాజా రాకుమారి కనిపించకపో